రోజు మోషన్ కోసం ఏవో టాబ్లెట్లు, మందులు, టానిక్లు, ఆ టాబ్లెట్లు, ఏ చూర్ణాలు తాగుతూ ఉంటాం. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చిన్న సింపుల్ సొల్యూషన్తో మన మన పూర్వీకులు ఏదో ఒక వంటకంతో దెబ్బ తగ్గించుకున్నారు. శాశ్వతంగా తగ్గిపోయే పరిష్కారం అన్నమాట. వారానికి ఒకసారి తింటే మీరు మలబద్ధకం సమస్యను పూర్తిగా బయటకు వచ్చేసాను. అందరికీ నమస్కారం. మన భారతదేశంలో మనకి వంటే వైద్యం. సో మనకి జబ్బులు రాకుండా ఉండడానికి, వచ్చాక తగ్గించుకోవడానికి 70% మన ఆహారం ఔషధం. మన సాంప్రదాయ వంటల్లో ఆ వంటలను ఎలా డిజైన్ చేశారంటే, మనకు అసలు జబ్బులు రాకుండా ఉండడం కోసమే ఆ వంటల్ని క్రియేట్ చేశారు. జబ్బు వచ్చాక వైద్యం కాదు, జబ్బు రాకుండా ఎలా ఉండాలో చెప్పింది మన సంస్కృతి. అందులో ప్రత్యేకంగా వంటలు, వంటే వైద్యం అనమాట. అలాగే జబ్బులు వచ్చిన తర్వాత కూడా ఆహారమే ఔషధం. ఆహారంతోనే జబ్బులను తగ్గించుకోవచ్చు సింపుల్గా, మందులు లేకుండా. సంవత్సరాల మందులు మింగాక లేకుండా ఏదో ఒక వంటకం వండి తినేస్తే ఆ దెబ్బతో శాశ్వతంగా ఆ జబ్బు తగ్గిపోయేది అనమాట. అందుకు అలా అన్ని జబ్బులకి ఒక సింపుల్ సొల్యూషన్ ఒక వంట. ఆ వంటే మనం ఇప్పుడు చూద్దాం. ఇవి ఏంటంటే, ఇప్పుడు మనకున్న ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ మంది బాధపడుతున్న పెద్ద సమస్య ఏంటంటే మలబద్ధకం, మోషన్ ప్రాబ్లం, పైల్స్. ఇది అందులో ప్రధానంగా మోషన్, ప్రీ మోషన్ ప్రాబ్లం. ఇంతకుముందు 70 ఏళ్ళు, 50 ఏళ్ళు దాటిన తర్వాత, 60 ఏళ్ళు దాటాక మోషన్ ప్రాబ్లం వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలకే మోషన్ ప్రాబ్లం, మోషన్ సరిగా అవుతుంది. రోజు మోషన్ కోసం ఏవో టాబ్లెట్లు, మందులు, టానిక్లు, ఆ టాబ్లెట్లు, ఏ చూర్ణాలు తాగుతూ ఉంటాం. ఆ మోషన్ అవడానికి పొద్దున్నే ఒక యజ్ఞంలాగా, ఓ పనిగా, ఓ గంటలు అదొక విశ్వ ప్రయత్నం మనకి జీవితంలో. ఆ మోషన్ అంత సమస్య అయిపోయింది. దానికోసం మనం సంవత్సరాలుగా మనం ప్రయత్నం చేసే కొద్దీ అది ఇంకా జటిలం అయిపోతుంది ప్రాబ్లం. ఒక సింపుల్ సొల్యూషన్ లేదు మనకు. ఏదైనా ప్రయత్నమే చేస్తే అవద్దు, లేకపోతే అవ్వదు మోషన్. సో మోషన్ ప్రాబ్లం ఇంతలా మనకి బాధపడడానికి కారణం ఏంటంటే, మన ఆహార విహారం సరిగ్గా లేకపోవడం మెయిన్ కారణం. కానీ తినే టైంకి తినట్లేదు, పడుకుంటే పడుకోవట్లేదు, ఇది మెయిన్ కారణం. సో ఇవన్నీ పక్కన పెడితే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చిన్న సింపుల్ సొల్యూషన్తో మన పూర్వీకులు ఏదో ఒక వంటకంతో దెబ్బ తగ్గించుకున్నారు. ఆ వంటల్లోనే ఒక అద్భుతమైన వంట ఒకటి చూపిస్తాను. అది అదేంటంటే, ఒక శాశ్వతంగా తగ్గిపోయే పరిష్కారం అన్నమాట. వారానికి ఒకసారి తింటే మీరు మలబద్ధకం సమస్యను పూర్తిగా బయటకు వచ్చేసాను. అదే వంటకం ఫైల్స్ కూడా రాకుండా చేస్తుంది. ఫైల్స్ ఉన్నా పోతాయి, ఫైల్స్కి ఆపరేషన్లో కూడా చేయించుకోకలేదు. అదే చాలా సింపుల్ చిన్న వంట. ఇప్పటికీ ట్రైబల్ ఏరియాలో మారడిమిల్లి, పాడేరు, చింతపల్లి, అరకు వ్యాలీ అలాంటి ప్రాంతాల్లో, అడవుల్లో ఇప్పటికీ ఆ వంటలు వండుకుని తింటున్నారు వాళ్ళు. ఆ ప్రాబ్లమ్స్ వస్తే ఆ వంట వండుకు తినేస్తారు, అదంతా ఆ ప్రాబ్లం పోద్ది అనమాట పూర్తిగా. మలబద్ధానికి ఫస్ట్ అందులో వాడేది ఏంటంటే అడవి కంద. మామూలుగా మనకు కంద తెలుసు, కంద కూర ఏమనుకుంటాం, కందాకులు ఎవరు వండుకోం, కానీ కంద దుంపలతో కూరలు, పులుసులు, ఏపుళ్ళు అని చేసుకుంటాం, వేరే విషయం. అయితే ఇది అడవి కంద. ఇది ఈ ఆకు, అడవి కంద ఆకుని పచ్చెనపప్పు పాలుతో కూర వండుతారు అన్నమాట. ఈ కూర వండి తింటే వారానికి ఒకసారి తిన్నారనుకోండి, ఒక 4-5 సార్లు తినడానికి మీకు ఎప్పటికీ మోషన్ ప్రాబ్లం ఉండదు. మోషన్ రెగ్యులర్గా ఫ్రీ మోషన్ అయిపోద్ది. అలాగే పైల్స్ ఉన్నవారు కూడా ఈ కూర తింటే పైల్స్ తగ్గిపోతుంది అన్నమాట. అంటే వంట వండడం కూడా ఏదో పెద్ద బ్రహ్మ విజయం కాదు. వంట చాలా సింపుల్, చాలా సింపుల్గా తక్కువ కొన్ని ఐటమ్స్తోనే మనం వండటం అద్భుతంగా ఉండొచ్చు. ఇంకోటి చాలా రుచికరంగా, చాలా టేస్టీగా తినచ్చు అన్నమాట, ఎంజాయ్ చేయొచ్చు. అలాగని ఓన్లీ మోషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళే తినాలని రూలేం లేదు, లేని వాళ్ళు కూడా తింటే ఎప్పటికీ మోషన్ ప్రాబ్లం రాదు. అలాంటి ఏకైక పరిష్కారం ఇది. ఓకే, ఇది అడవి కంద ఆకు, ఇది పచ్చెనపప్పు. ఇది ఒక 2 గంటలు నానబెట్టుకోవాలన్నమాట. పచ్చెనపప్పు ఒక 2 గంటలు నీళ్ళలో నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, పాలు, అల్లం పేస్ట్, టమాటా, ఉల్లిపాయ కలిపి రుబ్బింది అనమాట పేస్ట్. మామూలుగా అల్లం, ఉల్లి, టమాటా మొత్తం 3 కలిపేయచ్చు. కలిపేసి పేస్ట్ వేసుకోవచ్చు. నూనె, పసుపు, కారం, ఉప్పు. చేసే విధానం ఏంటంటే, ఇది మాత్రం మట్టి పాత్ర, లేదా ఎత్తడి, లేదా స్టెయిన్లెస్ స్టీల్ తప్ప అల్యూమినియం పాత్రలు కాకుండా వండుకున్న మంచిది. నువ్వులను కానీ, వేరుశనగ నూనె కానీ నీళ్ళతో కూడా వండుకోవచ్చు. అది మరుగుతుంటుంది. ఆకు సన్నగా కరుపుకోవాలి, కొంచెం నూనె మరిగాక కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, గుప్పిరాకు. ఈ అరేకన్నా కూడా ఈ చీకటి వేయక్కల గుప్పిరాకు
కేజీ పప్పుకి ఒక గుప్పరాకు. ఇది బాగా వేగాక ఉల్లి వేయాలి. ఈ టమోటా ఉల్లి అల్లం కలిపి పేస్ట్ కొట్టేస్తాం. ఒక 1/4 కేజీ ఉల్లిపాయలు, 1/4 కేజీ టమాటాలు, 1/50 గ్రాములు అల్లం కలిపి పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ పావు చెంచా పసుపు, 3 చెంచాలు కారం, ఉప్పు, మామూలుగా పసుపు కారం ఉప్పులు కలపడం చెప్తారు గ్రాములు ఇన్ని గ్రాములు అని. అలా గ్రాముల ప్రకారం వేస్తే జలగడే టేస్ట్ తేడా వచ్చారు. పసుపు కారం ఉప్పు అనేది తగినంత అంటాం మనం తెలుసుకోవద్దు. వంట మీద శ్రద్ధ పెడితే ఎంత వేయాలో తెలుసుకోవద్దు. ఒకవేళ ఎక్కువ వేసినా సరే బ్యాలెన్స్ అయిపోతుంది, ఎక్కువ వేసినా కారం అయిపోతుంది. అంతేగాని వంట వండేటప్పుడు వంట మీద ధ్యాస అంటాం. మనం వండే వంటది వండేటప్పుడు మన మనస్సు ఎలా ఉందో ఆ వంట తిన్నవాళ్ళకి అలా పనిచేస్తుంది. ఏమన్నా తిట్టుకుంటూ వండి చేస్తాం అనుకోండి అది జడ్జ్ చేస్తుంది. ఉల్లి బాగా వేయాలి, ఉల్లి బాగా వేసింది. ఇప్పుడు శనగపప్పు వేయాలి. కొంచెం బాగా ఉడికాక పాలు వేసుకోవాలి. పాలు వేసేసి ఒక్క 5 నిమిషాలు ఉడకబెట్టి దింపేడు. కర్రీ రెడీ. కొద్దిగా వాటర్ వేసి బాగా ఉడకబెట్టి దింపేడు. ఇప్పుడే ఫైనల్గా మనం ఒకసారి టేస్ట్ చూసేసుకోవచ్చు. ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే ఇక్కడ సరి చేసుకోవచ్చు. ఉప్పు కారం ఇప్పుడు ఒకసారి చూసుకుంటే సరిపోద్దు. కొద్దిగా వేసేసుకుంటే తక్కువ వస్తే వేసుకోవచ్చు. తవుడుకుపోయి దింపేడు. మంచి కమ్మగా ఉంటుంది, కమ్మటి వాసన, మంచి రుచి, మంచి ఆరోగ్యం. ఓకే, నమస్కారం.